గెస్ అందరూ ఎలా ఉన్నారు సో ఇప్పుడు దాకైతే మనం చాలా నోటిఫికేషన్స్ అయితే చూస్తాం కదా సో మార్నింగ్ పెట్టిన మనకి ఇన్ఫోసిస్ జాబ్ నోటిఫికేషన్ అయితే మీరు అందరూ చూసారో అయితే తెలియజేసుకోండి ఎందుకంటే ఫోర్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ఇది కూడా మనకి ఈ పర్టికులర్ జాబ్ లో టూ కామ్స్ నుంచి అయితే మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది దాంట్లో ఏంటంటే బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కింద అయితే మన హైక్ అనమాట ఇది పూర్తిగా వర్క్ ఫ్రం బేస్డ్ జాబ్ అనమాట ఎవరైతే మనకి అయితే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటున్నారో పర్మనెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట సో మీకు ఒకవేళ ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా మీకు మైక్రోసాఫ్ట్ మీద దాని మీద మంచిగా గ్రిప్ ఉంటే ఈ పర్టికులర్ జాబ్ అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు సో ఇప్పుడు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారనమాట సో బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూట్ కింద వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అనమాట ఇవి జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్ సో ఓకేనా పోస్ట్ లోనే మనకి ఇచ్చేసారు రిమోట్ పొజిషన్ అని సో ఇక్కడ హ్యాండిల్ టు వేరియస్ యాక్టివిటీస్ ప్లేస్మెంట్స్ బిల్డింగ్ సో ఇవన్నీ కూడా జాబ్ రిక్వైర్మెంట్స్ అనమాట ఇవన్నీ అయితే చదవండి బట్ మీకెందరికి రెజ్యూమ్ లో ఉండాల్సిన ఏమిటంటే గుడ్ వ్యర్బల్ गुड बारबल आणि రిక్వైర్మెంట్ చూసుకుంటే గుడ్ వెర్బల్ అండ్ బ్రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అటెన్షన్ టు డిటైల్ టు విర్చువల్ ఇన్ దిస్ రోల్ సో ఎనర్జెటిక్ అండ్ ఎన్థియాజిక్ ఇండివిజువల్స్ అనమాట సో మనం అయితే దీంట్లో ఎన్థియాజీ ఉండాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఓకేనా ఎబిలిటీ టు లెర్న్ న్యూ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ ఆల్సో షుడ్ హ్యావ్ ఎబిలిటీ టు అడాప్ట్ ద చేంజెస్ అనమాట సో ఇక్కడైతే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఇచ్చారు సో మనకైతే గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి అండ్ ఆల్సో గుడ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పర్టికులర్లీ వర్డ్ మీద ఎక్సెల్ మీద మీకైతే మంచిగా గ్రిప్ ఉండాలని అయితే వీలైతే మనకు ప్రొవైడ్ అనమాట ఓకేనా సో మనకి ఏంటంటే ఈ పర్టికులర్ జాబ్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ మీద మంచిగా గ్రిప్ ఉంటే మీరు ఈ పర్టికులర్ జాబ్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇది అరౌండ్ త్రీ పాయింట్ టూ ఎల్పి అయితే ఉంది కాబట్టి ఓకేనా సో మనకైతే ఇక్కడ ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అనేది ఉంది కదా ఆ క్లిక్ హియర్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇది చూసారా ఇన్ఫర్మేషన్ వచ్చి అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు అయితే ఇచ్చారు ఇది కెరీర్ వెబ్సైట్ సో చూ రిక్యూట్మెంట్ డాట్ ఇన్ సో ఇదైతే ఫుల్ గా కెరీర్ వెబ్సైట్ ఎటువంటి నౌకరులో కానీ ఇటువంటి కాదు ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ అనమాట ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి రిమోట్ జాబ్ అనేది ఇచ్చారు సో ఇక్కడైతే అప్లై అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ రెఫర్డ్ బై ఒకవేళ మీకు ఎవరైనా ఎంప్లాయ్ రెఫర్ ఇస్తే ఆ ఎంప్లాయ్ పేరు అయితే పెట్టండి ఇక్కడైతే ఎవరు లేరు నాకు కూడా తెలిసిన వాళ్ళు రెజ్యూమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అనమాట రిజ్యూమ్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ రెండు చెక్ బాక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక చెక్ వర్క్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది పెట్టిన తర్వాత నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే తీసుకెళ్తుంది అక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఇచ్చిన అప్లికేషన్ అంతా రివ్యూ చూసుకుని సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్టయితే ఈ పర్టికులర్ జాబ్ అయితే మీరు ఎలిజిబుల్ అయిపోతారు ఓకేనా సో ఎలా ఉంది సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ఇంకా ఇంకా రాబోతున్నాయి సో మనకి ఏంటంటే వచ్చిన నోటిఫికేషన్ వచ్చినట్టుగా అప్లై చేయండి ఈ జాబ్ కి ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను అంటే Of Teja bike.